సుదేజ ప్రవరాన్ గాంధారత్వాన్ని గోపురాధనం కరిష్యే. వైజాగ్లో హిమాంశు ప్రసాద్ గారు చాలా ఉదారంగా అడిగిన వెంటనే దీనికి ఒక చిన్న స్మాల్ రూమ్ లాగా కాకుండా ఒక ఫుల్ అపార్ట్మెంట్లోనే ఈ మొత్తం ఫెసిలిటీని ఏర్పాటు చేశాడు. దాన్నే ఇప్పుడు ఇనాగ్రేట్ చేసి వస్తున్నాం. మొత్తం వైజాగ్ జిల్లాలో కానీ ఇంకెక్కడి నుంచైనా కానీ ఎవరైనా అక్కడికి వస్తే అక్కడ ఫ్రీగా ఈ అప్లికేషన్స్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి టెక్నికల్ పర్సనల్కు మేము కూడా ఎక్స్ట్రా ట్రైనింగ్ కూడా ఇస్తాం, సో దట్ ఆ లోడింగ్లో ఏదైనా కనుక రిజెక్ట్ కాకుండా ఎట్లా లోడ్ చేయాలనే దానికి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి నేను ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇది ఫ్రీగా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ అప్లోడింగ్ కేవలం బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్కి రిస్ట్రిక్ట్ చేయకుండా మిగిలిన ఏదైనా కానీ వెల్ఫేర్ కార్పొరేషన్లో మిగిలిన కమ్యూనిటీస్ చెందినటువంటి అప్లికెంట్స్ కూడా లోడ్ చేసుకుంటామంటే ఫ్రీగా చేద్దాం, దట్ విల్ సెండ్ ఏ గుడ్ సిగ్నల్ అంటే వెంటనే ఒప్పుకున్నాడు దాన్ని కూడా. సో ఇప్పుడు ఆ ఇంటర్నెట్ సెంటర్ అక్కడ ఉండే దాంట్లో కేవలం బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్ లబ్ధిదారులే కాకుండా ప్రధానంగా మిగిలిన వెల్ఫేర్ కార్పొరేషన్స్ లబ్ధిదారులు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అప్లోడ్ చేయాలంటే ఫ్రీగా లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో నిర్వహిస్తున్నాం. పోయిన సంవత్సరం 35 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చిన 65 కోట్లు ఖర్చు పెట్టడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ నవంబర్ కల్లా ఇది పూర్తి చేసి ప్రభుత్వాన్ని అధికంగా ధనం అడిగేటటువంటి విధానంగా మా స్కీమ్స్ను రూపొందించుకున్నాం. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. కాశీపా స్కీమ్లో నిన్న జూన్ ఎండ్ అయిపోయింది. దానికి బెనిఫిట్స్ ఈ నెలలో పోవటం మొదలవుతాయి. భారతీయ స్కీమ్లో బెనిఫిట్స్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం మొదలైంది. గౌడ స్కీమ్లో కూడా బెనిఫిట్స్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం మొదలైంది.